పూర్ణ సంఖ్యలు ఇంటిజర్స్ కన్నా ఒక పరీక్షలో ప్రతి సరి అయిన జవాబుకు ప్లస్ ఫైవ్ మార్క్స్ అంటే ఐదు మార్కులు వస్తూ ఉంటాయి తప్పు జవాబుకి రెండు మార్కులు తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది కన్నా రాధిక అన్ని ప్రశ్నలకు జవాబు రాయగా పది సరి అయినవాట అన్ని రాసింది కానీ పది సరైనవాట ముప్పై మార్కులు పొందింది అయితే తప్పు రాయబడిన జవాబులు అంటే తప్పు రాసిన క్వశ్చన్లు ఎన్నో చెప్పండి అని అడుగుతున్నాడు కదా తప్పు రాసిన ఎన్నో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు కన్నా అప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇలాంటివి ఈజీ సమ్స్ చాలా ఈజీ చేసే సమ్స్ ముందు సరైనవి పది ఓకే పది సరైన వాటికి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతూ ఫైవ్ మార్క్స్ యాడ్ అవుతూ ఓకే కన్నా ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ రాసింది అనేది ఎన్ని వాటికి తప్పు రాసిందనే తెలియదు కాబట్టి వాటిని ఎక్స్ అనుకుందాం అప్పుడు తప్పు రాసిన వాటికి ఎన్ని మార్కులు పోతుంటాయి ప్రతిదానికి టూ మార్క్స్ పోతూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటే తీసేయడం జరుగుతుంది కాబట్టి మైనస్ అనమాట ఓకే ఓకే మొత్తం మీద తీసేసిన తర్వాత అందులోంచి తప్పు దాన్ని తీసేయగా మొత్తం మీద తనకు వచ్చిన మార్కులు ఎన్ని ముప్పై ఇది ఇలా రాసుకోవాలి ఫైవ్ ఇంటూ టెన్ ఫిఫ్టీ టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు థర్టీ మైనస్ టూ ఎక్స్ని అవతల చెక్ చేసి ప్లస్ థర్టీని అవతల తీసుకొచ్చేద్దాం మైనస్ థర్టీ ఇది అవతల వెళ్తే ప్లస్ టూ ఎక్స్ తీసేస్తే ట్వంటీ టూ ఎక్స్ ఇంటూ కదా ఇది అవతల పిలిస్తే డివైడెడ్ బై ప్లస్ టూ ఎక్స్ టెన్ ఎక్స్ ఈక్వల్స్ టు టెన్ కన్నా ఓకేనా సరిపోయింది కదా నెక్స్ట్ ఇది సేమ్ కన్నా జయ కూడా అన్ని ప్రశ్నలకు జవాబు రాయగా నాలుగు సరైనవి కానీ మైనస్ ట్వెల్వ్ మార్క్స్ పొందిందట మైనస్ ట్వెల్వ్ మార్క్స్ వచ్చాయట అయినా పరీక్షలో రాధిక జైలు ఎన్ని ప్రశ్నలు తప్పు జవాబులు రాశారు మనం ఆల్రెడీ రాధిక చేసేసాం తప్పు ఎన్నో తిన ఎన్ని తప్పు రాసిందో చెప్పడం అంట తిన సరైన ఎన్ని నాలుగే కానీ ఈ నాలుగిట్లకి ఒక్కొక్క దానికి ఎన్ని ఫైవ్ మార్క్స్ ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాడు కదా ఓకే తప్పు రాసినవి ఎన్నో తనకు తెలియవు ఒక ఎక్స్ అనుకుందాం ఒక్కొక్క దాంట్లో జెన్ని తీసేస్తూ ఉంటారు టూ మార్క్స్ తీసేస్తూ ఉంటారు కాబట్టి మైనస్ మొత్తం మీద ఇవన్నీ చేయగా తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయటో మైనస్ ట్వెల్వ్ మార్క్స్ వచ్చేయట వచ్చాయి సింపుల్గా చేస్తే ఫైవ్ ఫోర్ జెడ్ ట్వంటీ మైనస్ టూ ఇంటి ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ట్వల్వ్ మైనస్ టూ ఎక్స్ అవతల చెప్ చేసి మైనస్ ట్వెల్వ్ ఎవతరపు తీసుకొచ్చినట్టయితే ప్లస్ ట్వెల్వ్ ఈక్వల్స్ టు టూ ఎక్స్ కన్నా వచ్చి ఇప్పుడు ట్వంటీ ట్వెల్వ్ వచ్చేస్తే థర్టీ టూ ఈక్వల్స్ టు టూ ఎక్స్ ఈ టూ ఇంటూ టూ కథవతలకు వస్తే డివైడెడ్ బై టూ ఈక్వల్స్ టు ఎక్స్ క్యాన్సిల్ చేస్తే వన్ జర్ సిక్స్ జర్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు సిక్స్టీన్ అంటే ఇక్కడ జయ ఎన్ని తప్పు రాసిందంటే పదహారు కోసులు తప్పు రాసింది రాధిక పది కోసలు తప్పు రాయడం అనేది జరిగింది అనమాట వచ్చి ఓకే అర్థమైంది అనుకుంటున్నాను కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్